అమరావతి ముంపుతో పాటు తెరపైకి మళ్లీ శ్రీభాగ్ ఒప్పందం. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గీయించిన గ్రాఫిక్ మహేష్మతి నగరంలాగా అమరావతి ఉండబోవడం లేదు. ఏపీ రాజధాని విషయంలో కీలకమైన మార్పులు చేర్పులు ఖాయమే. ఎలాంటి మార్పులు అనే అంశంపై క్లారిటీ లేదు, కానీ మార్పు తప్పదు అనే విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఆ మార్పుల వెనుక కులాల కంపు, ఇన్సైడర్ ఆరోపణలు ఏమేమి ఉన్నా సరే రాజధాని విషయంలో నేల మీద నడవాలని, చంద్రబాబులాగా గాలిలో మేడలు అనే కాన్సెప్ట్ను విడిచిపెట్టేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లే. మరి చంద్రబాబు ఊరుకోడు కదా, ఇటు తను పంపించిన కొత్త బీజేపీ లీడర్లను ముందు పెడతాడు, పవన్ కళ్యాణ్ తెర మీదకు వచ్చేస్తాడు, రాజధాని రైతులు పురుగుమందు డబ్బాలు పట్టుకుని ఆందోళనలకు దిగుతారు, గాయిగాయి రచ్చరచ్చ కొంతకాలం తప్పదు. మరి వైసీపీ ఏం చేస్తుంది? రాజధాని ఎంత ప్రమాదకరమైన ముంపు ప్రాంతంలో ఎంపిక చేశారో, మొన్నటి వరదలతో ఆ ప్రమాదం ఏంటో స్పష్టమైందో చూశారు కదా అంటూ పట్టణాభివృద్ధి మంత్రి బొత్స ఒక్కడే కౌంటర్ చేస్తున్నాడు. వేరే వైసీపీ నేతల నుంచి బలమైన కౌంటర్ లేదు. నిజానికి ఆ పార్టీలోనే చాలామందికి రాజధాని మార్పులపై క్లారిటీ లేకపోవడంతో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకే తెలియడం లేదు. ఇప్పుడిక ఇంకోవైపు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నంలో ఆలోచనలో ఉంది పార్టీ. గ్రేటర్ రాయలసీమ అనగా రాయలసీమలోని 4 జిల్లాలు ప్లస్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా జగన్ను కలిసి ఓ ప్రతిపాదన పెట్టాలి. ఏమని? గతంలోని శ్రీభాగ్ ఒప్పంద స్ఫూర్తిని గౌరవించి అమలు చేయాలి, రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి, రేపొద్దున్న ప్రత్యేక రాష్ట్ర భావనలు గ్రేటర్ రాయలసీమలో పెరగకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని కోరాలి. ఇది ప్లాన్. రాజధాని మార్పులకు ప్రజాభిప్రాయం ముద్రవేసే ప్రయత్నం అన్నమాట. గతంలో వైసీపీ దొనకొండను రాజధానిగా ప్రతిపాదించింది. మరి ఇప్పటికే అమరావతిలో రాజధాని పేరిట తీసుకున్న 30,000 పైచీలకు ఎకరాల భూమిని ఏం చేయాలి? ఆల్రెడీ కట్టిన అసెంబ్లీ, సెక్రటరియేట్, హైకోర్టు భవనాల్ని ఏం చేయాలి? ముంపును తట్టుకునేలా లోతైన ర్యాప్ట్ పునాదులతో నిర్మిస్తున్న భారీ బహుళ అంతస్తుల భవనాల్ని ఏం చేయాలి? భూములిచ్చిన రైతుల గతి ఏంటి? అందుకని తదుపరి నిర్మాణాలని ఆపేసి ఉన్నవి అలాగే ఉంచేసి అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అలాగే కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, కడప కేంద్రాలకు రాజధానిని వికేంద్రీకరించాలని మరో ఆలోచన. 4 కేంద్రాలలో ప్రణాళిక బోర్డులకు భవనాలు కట్టేసి కొన్ని ముఖ్య శాఖలకు ప్రాంతీయ కార్యాలయాలను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారట. టీజీ వెంకటేశ్వరుడు చెప్పిన 4 రాజధానులంటే అవేనట. దొనకొండలో భారీ ఇండస్ట్రియల్ క్యారిడార్ నిర్మించాలి. టీడీపీ అప్పుడే సెటైర్లు స్టార్ట్ చేసింది. 5 ఉప ముఖ్యమంత్రుల్లాగే 4 రాజధానులట అని విక్రింపు మొదలుపెట్టింది. ఈ గందరగోళానికి జగన్ ఎలా తెరవేయనున్నాడు? వినిపిస్తున్న ఓ జోక్లాగా మొత్తం వ్యవహారాన్ని ఓ చిక్కుముడిలా అయోమయంలోకి నెట్టేస్తాడా? ఆ జోక్ ఏంటంటే, ఓ ఐఏఎస్ అధికారి 1 రాజధానిలోని తన శాఖాపరమైన ఉన్నత సమీక్ష సమావేశానికి హాజరై, అక్కడ నుంచి 2 రాజధానిలో ఉన్న హైకోర్టు బెంచ్లో ఓ విచారణకు హాజరై, 3 రాజధానిలో ఉండే తన మంత్రి, తన కార్యదర్శితో కొన్ని ఫైళ్లు క్లియర్ చేయించుకుని 4 రాజధానిలో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి శుక్రవారం సాయంత్రానికల్లా తను నిజంగా నివాసం ఉండే హైదరాబాద్ చేరుకున్నాడట.